నార్సింగిమండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చిందం సబిత రవీందర్ అధ్యక్షతన ఎంపీడీఓ ఆనందం ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నార్సింగి ఎంపీటీసీ సత్యనారాయణ మాట్లాడుతూ, మనుషులు బతికి ఉన్నా కూడా చనిపోయినట్లు తెలుపుతూ రేషన్ కార్డులో వారి పేర్లు తొలగించారని, దీని బాధ్యులు ఎవరని ఏ అధికారులను అడగాలో కూడా తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఐ నవీన్ మాట్లాడుతూ, మండలంలో 167 కళ్యాణలక్ష్మి షాది ముబారక్ దరఖాస్తులు రావడం జరిగిందని, వాటిని పూర్తిగా విచారించి పూర్తి నివేదికను ఉన్నత అధికారులకు పంపించడం జరిగిందన్నారు. ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత మాట్లాడుతూ, గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువైందని, చిన్నపిల్లలు ఇంట్లో నుండి బయటకు రావాలంటే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని, కుక్కలను గ్రామాల నుంచి తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. శరిపల్లి గ్రామంలో మనవూరు మనబడి కింద పనులు పూర్తి చేసి బిల్లులు వచ్చినా కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు డబ్బులు ఇవ్వటం లేదని సర్పంచ్ మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారి యాదగిరి మాట్లాడుతూ, మండలంలో 4483 మంది రైతులకు రైతు బంధు ద్వారా డబ్బులు ఇవ్వటం జరిగిందని, 13 మంది రైతులు చనిపోతే వారిలో 11 మంది రైతులకు రైతు బీమా ద్వారా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున చెల్లించడం జరిగిందన్నారు. మరో ఇద్దరికి కూడా త్వరలో అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా 2892 మందికి ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని, మరికొంతమంది రైతులకు సంబంధించి ఈ కేవైసీ పెండింగ్ ఉండడం వల్ల డబ్బులు రాలేదని తెలిపారు. ఎంపీపీ చిందం సబిత రవీందర్ మాట్లాడుతూ, 3 నెలలకు ఒకసారి జరిగే సమావేశానికి అందరూ అధికారులు తప్పకుండా హాజరు కావాలని, సమావేశంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు ఉన్నత అధికారి దృష్టికి తీసుకుపోయి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆనంద్ మేరీ, ఎంపీపీ చిందం సబిత రవీందర్, ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎర్రం అశోక్ గుప్తా, ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు లింగారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జనానికైతే జవాబు చెప్పాలి, ఏం జవాబు ఏం చెప్పాలి, మేమేం చెప్పాలి, మీరేం చెప్తారు. జగతి శివలు వచ్చేసి 62 అప్లికేషన్స్ ఉన్నాయి, వల్లూరు వచ్చేసి ఓన్లీ 3 అప్లికేషన్స్ ఉన్నాయి, అండ్ శంకాపూర్ వచ్చేసి ఈ 3 మంత్స్లో 19 కళ్యాణ లక్ష్మి అప్లికేషన్స్ ఉన్నాయి. వచ్చేసి 4,488 రైతులు కానీ వారి వ్యక్తిగత ఖాతాలో 3,14,4,371 రూపాయలు వారి వ్యక్తిగత ఖాతాలో జమ చేయడం జరిగింది. యాసంగి పంట కాలానికి అలాగే రైతు బీమా తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం కాలం అంటే ఆగస్టు 20 నుంచి ఈ రోజు వరకు కానీ మన మండలంలో మొత్తం 11 మంది చనిపోవడం జరిగింది. ఈ 11 మంది కానీ మనకు 13 మంది చనిపోవడం జరిగింది. ఈ 11 మందిలో 11 మందికి వారి మన ఎన్రోల్మెంట్ సమితి ఇచ్చిన నామినీ ఖాతాలలో 5 లక్షల జమ 5 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ మనం ఫస్ట్ సీసీ ఛార్జెస్, ఎప్పుడు ఛార్జెస్, లోన్స్ కోర్టు చేసిన తర్వాతనే మనం ఈ మిగతా చెల్లించాం. ఇది ప్రతి సర్పంచ్కి తెలిసి ఉండాలి. అందరూ కూడా ఛార్జ్గా మనం అన్నీ ఇచ్చిన తర్వాత పండుగ కాలం చాలు ముందే కూర్చోడానికి లేదు కాబట్టి ఇలా జీతాలు అయిన తర్వాత ఉన్న పంటని మనం పార్టిసిపేట్ చేయాలి. సమావేశాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అందరూ ఇలాగే మీటింగ్కి టైంకి అటెండ్ అయ్యి ఖచ్చితంగా మీ సమస్యలు మన సభ దృష్టికి తీసుకురావాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుచున్నాను. మీరు ఈరోజు మన గౌరవ ఇంజనీర్ సర్పంచులు అయితే ఏ డిపార్ట్మెంట్లో అయితే మీ సమస్యలు ఉన్నాయో వాళ్ళ అధికారులతో మనం మాట్లాడినాము కాబట్టి అవి నోట్ చేసుకుంటారు. నెక్స్ట్ మీ జనరల్ వార్డ్ టైం వరకు అవి రెక్టిఫై చేసే విధంగా నేను ఖచ్చితంగా నా ప్రయత్నం చేస్తాను. ఈ సభను విజయ